అక్టోబర్ రెండు అంటే ఒక గాంధీజీ పుట్టినరోజుగా మాత్రమే చాలామంది గుర్తుపెట్టుకుంటారు మరో మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టింది కూడా ఇదే రోజు మీడియా మొత్తం అక్టోబర్ రెండును కేవలం గాంధీజీని మాత్రమే స్మరిస్తూ లాల్ బహదూర్ శాస్త్రిని విస్మరిస్తున్నారు ఇక మహనీయులను స్మరించకపోవడం కూడా ఒక నేరం గాంధీజీ జయంతిని పండుగగా జరుపుకుంటూ అదే రోజున దేశ మూడవ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రిని మనం మర్చిపోకూడదు అది తక్కువ కాలం ప్రధానిగా సేవలందించిన అద్భుతమైన నాయకునిగా పేరు ప్రఖ్యాతులను ఆయన పొందారు ఇక భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు దృఢ సంకల్పం సర్వదా ప్రశంసనీయం దేశంలో నేటికి మారుమోగుతున్న జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి నినాదమే ఇక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని కోరిన నిజమైన దేశభక్తుడు ఆయన నిరాడంబత నిరాడంబరత త్యాగశీలత శాంతమూర్తిత్వం ఆయన వ్యక్తిత్వానికి గీటు రాళ్ళు ఇదిలా ఉండగా అక్టోబర్ రెండును డేగా డిమాండ్ చేస్తూ అట్టడుగు వర్గాల నాయకులు సోషల్ మీడియాలో డిమాండ్ చేయడం గమనార్హం దేశానికి గుండెకాయగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్లో అట్టడుగు వర్గాల మహిళలపై అత్యాచారాలు యువకులపై దాడులు జరగడాన్ని నిరసిస్తూ డేగా పాటిస్తున్నారు ఒక దశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీల దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.